గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం ఆకాశం నిండా స్వాతంత్రపు జెండా. అంటే స్వాతంత్రపు జెండా అని చెప్తున్నారు ఇక్కడ. అంటే స్వాతంత్రము అంటే ఏంటి, మనకి స్వేచ్ఛ లభించిన రోజు. స్వేచ్ఛ అంటే ఏంటి, మనం ఇతరుల నుండి అంటే బ్రిటిష్ వారి బానిసత్వం నుండి మనకి స్వాతంత్రము లభించింది. అయితే ఆ స్వాతంత్రం వచ్చినందుకు మనకి ఆనందంతో అప్పుడు ఉన్నటువంటి కవులు ఏం చేశారంటే కొన్ని గేయాలను రాశారంటే వాళ్ళ ఆనందాన్ని లేదా వాళ్ళ భావాల్ని గేయ రూపంలో కవితల రూపంలో తెలియజేశారు. అటువంటి గేయమే మనకి ఈ స్వాతంత్రపు జెండా అనే గేయం. దీన్ని రాసినటువంటి కవి గురించిన వివరాలు మనం ఒకసారి చూసి అప్పుడు పాఠం స్టార్ట్ చేద్దాం. కవి పేరు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. కాలము 1897-1980. జన్మస్థలము తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం దగ్గర చంద్రంపాలెం, అంటే మన ఈస్ట్ గోదావరి ఇంది. ఈయన రచించినటువంటి ఇతర రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, సాహిత్య వ్యాసాలు, సినీ గేయాలు. బిరుదు ఏంటి, కళాప్రపూర్ణ పద్మభూషణ్ ఈయన యొక్క బిరుదులు. ఇది కవి పరిచయం. గేయం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఏమివ్వబడింది, స్వాతంత్రపు జెండా, మూడు రంగుల జెండా, ముచ్చటైన జెండా. చూడండి, మూడు రంగులు ఉన్నాయి జెండాలో. మొట్టమొదటిది కాషాయము, రెండవది తెలుపు, మూడవది ఆకుపచ్చ. కాషాయం దేనికి ప్రతీక, మనకి త్యాగానికి, ధైర్యానికి ప్రతీక. ధైర్యము, త్యాగం. మనకు మధ్యలో ఉన్నటువంటి తెలుపు శాంతికి, సత్యానికి ప్రతీక. శాంతికి, సత్యానికి. ఆకుపచ్చ నమ్మకానికి, సమృద్ధికి, భూమికి ప్రతీక. నమ్మకము, సమృద్ధి అంటే అభివృద్ధికి. తర్వాత భూమి, భూమి ఎప్పుడు కూడా పాడి పంటలతో పచ్చగా ఉండాలని తెలియజేస్తుంది. ఇలా మధ్యలో ఉన్నటువంటి ధర్మచక్రము సోకుని సారనాథ సూపంలో ఉన్నటువంటి ధర్మచక్రంలో మనకి నీలి రంగులో ఉంటుంది. ఇది 24 ఆకులు ఉంటాయి. ఇవి 24 ఆకులు కూడా క్రమశిక్షణను తెలియజేస్తాయి. ఇది మన జాతీయ జెండా యొక్క ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు చూడండి గేయం ఏంటంటే, మనకు స్వాతంత్రం వచ్చింది, మీరు ఆనందంతో ఉండండి. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, బాధలో ఉన్నాం, బ్రిటిష్ వారి పరిపాలన బాధలో ఉన్నాం. కానీ ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కదా, ఆనందంతో ఈ యొక్క ఆనందాన్ని అందరికీ తెలియజేయి అని కవి చెప్తాడు. చూడండి, ఎత్తండి ఎత్తరేం స్వాతంత్రపు జెండా, ఎత్తమోయి ఎత్తు ఎత్తు ఆకాశం నిండా. ఎత్తండి ఎత్తరేం స్వాతంత్రపు జెండా, ఎత్తమోయి ఎత్తు ఎత్తు ఆకాశం నిండా. ఎత్తండి ఎత్తరేం, ఎత్తు నువ్వు స్వాతంత్రపు జెండా, స్వాతంత్రపు జెండా. ఎత్తవోయి ఎత్తు ఎత్తు ఆకాశం నిండా, మన స్వతంత్రానికి చిహ్నమైన ఈ జెండాని ఎగురుబోయి ఆనందంతో. అది ఆకాశం అంతా కూడా రెపరెపలాడాలి అంటే, ఆకాశం అంతా కూడా వ్యాపించాలి అంటే, ఆకాశం నిండా వ్యాపించాలంటే మన ఆనందాన్ని అంతా ఎత్తుకి ఎగురువేయాలని కవి యొక్క భావం అన్నమాట. కేలు పుచ్చు తల ఊపుచు గాలిదారులంట, మన జెండా మనదే వీరుల నెత్తుర పంట. కొత్త వేడి కొత్త వాడి భరతావని నిండా, ఎత్తవేమి ఎత్తు ఎత్తు ఆకాశం నిండా. ఎత్తండి ఎత్తరేం స్వాతంత్రపు జెండా, కేలుపుచు తల ఊపుచు, కేలుపుచు ఆనందంతో. కేలు అంటే చేయి, తల ఊపుచు అంటే తల ఊపుతూ. ఆకాశ మార్గాలను తాకేలా, గాలిదారులు అంటే ఏంటి, ఆకాశ మార్గము. ఆకాశ మార్గం అంటే ఏంటి, ఆకాశములంతా కూడా మన జెండా ఎగురువేయి. మన జెండా ఎటువంటిది, మన జెండా ఎందరో వీరుల ప్రాణాలను త్యాగం చేసింది. ఎందరో వీరుల నెత్తుర పంట అంటే ఏంటి, ఎందరో వీరుల ప్రాణాలు అర్పించారు. చాలామంది బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మరణం పొందారు, చాలామంది జైళ్ళకు వెళ్ళారు, వాళ్ళ ప్రాణాలు సహితం వడ్డారు. అటువంటి వీరుల నెత్తుర పంట మన యొక్క ఈ జెండా ఎవరిది, మన అమరజీవుల యొక్క. ఎవరైతే స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళ వీరుల నెత్తుర పంట అని చెప్తున్నారు. ఇంకా కొత్త వేడి కొత్త వాడి భరతావని నిండా, కొత్త వేడి కొత్త వాడి అంటే కొత్త వేడి అంటే ఉద్వేగం, అంటే ఆనందంతో వచ్చిన ఉద్వేగం అంటే ఏంటి, చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటాం కదా అది. తర్వాత కొత్త వేడి కొత్త వాడి భరతావని నిండా, మనలో ఉన్నటువంటి ఆనందాన్ని ఉత్సాహాన్ని భరతావని నిండా అంటే భారతదేశ భూమి నిండా. భరత ప్లస్ అవని, ఇక్కడ సంధి జరిగింది చూడండి, భరత ప్లస్ అవని.
భారత్ అవనేంటి అంటే భూమి. భారతదేశం యొక్క మొత్తం భారతదేశం అంతా కూడా నిండేలాగా ఈ యొక్క ఆనందాన్ని నువ్వు తెలియచేయి. ఎత్తవేమి ఎత్తు ఎత్తు ఆకాశం నిండా ఎత్తు. ఏ ఎందుకు ఎదురు చూస్తున్నావు ఎవరికోసం? ఎత్తు ఆనందంతో స్వతంత్ర జెండాని ఎగురువే అని చెప్తున్నారు. ఇంకా ఎలా ఉండాలట? మరి స్వతంత్రం వచ్చింది కదా, ఎలా ఉండాలి రాజు? నిస్వార్థంతో ఉండాలి రాజు. ప్రజలను కన్న బిడ్డల్లో చూసుకోవాలి. రాజు అంటే ఎవరు? మనకి ప్రభు కదా, ప్రజలందరినీ పరిపాలించేవారు. ఇప్పుడంటే మనకి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ ఉన్నారు. కానీ మరి పూర్వం రాజులు పరిపాలించేవారు. కానీ ఈ కవి వ్రాసింది ఏంటంటే, మనకు రాజు అంటే అప్పటికే మనకి ఈ వ్యవస్థ వచ్చింది ప్రజాస్వామ్యం కాబట్టి ఎటువంటి వాళ్ళు ఉండాలి, రాజుల కింద ఎలా ఉండాలి, ఎవరైతే మన రాజ్యం బాగుపడుతుంది, అంటే రాజ్యం మంచి మార్గంలో ఎప్పుడు వెళుతుందని చెప్తున్నారు. హర్ధమతులు అహంకృతులు అంధమతులు రాని, నిరుపేదలు నిర్భాగ్యులు నిరంకుశులు లేని, కొత్త జగం కొత్త యుగం భరతావని నిండా, ఎత్తమంటే ఎత్తు ఎత్తు ఆకాశం నిండా, ఎత్తండి ఎత్తరేం స్వాతంత్రపు జెండా. అర్ధమతులు అహంకృతులు అంధమతులు రాని. అర్ధమతులు అంటే డబ్బుతో బాగా పొగరెక్కిన వాళ్ళు అని అర్థం అట. అర్థం అంటే విత్తనం, విత్తం విత్తం అంటే ధనం, ధనంతో పొగరెక్కిన వాళ్ళు. తర్వాత అర్ధమతులు అహంకృతులు, అహంకృతులు అంటే గర్వంతో విర్రవీగేవారు. అంటే గర్వం అంటే ఏంటి? నేనే చేయగలను, నాకన్నా గొప్పవాళ్ళు లేరు అనే గర్వ అహంకారం ఉండకూడదు. తర్వాత అంధమతులు అంటే బుద్ధి లేని వాళ్ళు, అంటే సరైన విచక్షణ జ్ఞానం, ఇది మంచిది ఇది చెడు అని ఆలోచించే విచక్షణ జ్ఞానం. చూడండి, అర్ధమతులు అంటే ధనముచే మొత్తెక్కిన వాళ్ళు, అంటే ధనముతో విర్రవీగేవాళ్ళు. అహంకృతులు అంటే గర్వం ఉండేవాళ్ళు. అంధమతులు అంటే బుద్ధి లేని వారు. లేని అంటే ఏంటి? ఈ ముగ్గురు అధికారంలో పొందకూడదు. ఈ ముగ్గురు ఎవరెవరు? ధనంతో ఉండేవాళ్ళు, గర్వం ఉన్నవాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. ఈ ముగ్గురు రాజయ్యే ఉండకూడదు. ఇంకా రాజ్యం ఎలా ఉండాలట? నిరుపేదలు నిర్భాగ్యులు నిరంకుశులు లేని. నిరుపేదలు అంటే బాగా పేదవారు. తర్వాత నిర్భాగ్యులు అంటే దురదృష్టవంతులు. అంటే ప్రపంచంలో ఎవరు కూడా దురదృష్టవంతులు ఉండకూడదు, అందరూ అదృష్టవంతులు ఉండాలి. భాగ్యం అంటే సంపద, నిర్భాగ్యం అంటే సంపద లేకపోవడం. నిరుపేద అంటే పేదవాళ్ళు. నిరంకుశులు అంటే ఏంటి? ఏ పని ఇది నేను చెప్తే ఇంక ఇదే మీరు చెయ్యాలి, ఇంక ప్రజల యొక్క ఉద్దేశం కానీ ప్రజల యొక్క భావాలకు విలువ ఇవ్వరమాట. నిరంకుశులు అంటే ఇంక వాళ్ళు చెప్పిందే నియంత్రణ అంటాం వాళ్ళని, వాళ్ళు చెప్పిందే మనం చెయ్యాలన్నమాట. అలాంటి వాళ్ళని కొత్త ప్రపంచం మనకు రావాలి అని చెప్తున్నారు ఈయన. కొత్త జగం కొత్త యుగం భరతావని నిండా. ఇలాంటి రాజులు ఉండకూడదు, ఈ బుద్ధి ఉన్న వాళ్ళు. తర్వాత వీళ్ళెవరు ఉండకూడదు, నిరుపేదలు ఉండకూడదు, నిర్భాగ్యులు ఉండకూడదు. మన యొక్క కొత్త ఈ భారతదేశంలో మన స్వతంత్రం వచ్చింది కాబట్టి ఈ యొక్క రాజ్యం అంతా కూడా మారాలి. కొత్త జగం కొత్త యుగం భరతావని నిండా. కొత్త జగం అంటే, జగం అంటే లోకం, కొత్త యుగం ఈ భరతావని నిండా నిండాలని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు చూడండి. కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి, సమభోగం సమభాగ్యం సమ సంస్కృతి నాటి, కొత్త శాంతి కొత్త కాంతి భరతావని నిండా, ఎత్తండో ఎత్తు ఎత్తు ఆకాశం నిండా, ఎత్తరేం ఎత్తు ఎత్తు ఆకాశం నిండా, ఎత్తండి ఎత్తరేం స్వాతంత్రపు జెండా. చూడండి, కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి. కులం దాటి అంటే కులం, నా కులం గొప్పది, నా మతం గొప్పది అని ఉండకూడదు. కుల మతాలన్నీ మనం సృష్టించుకున్నవి, భగవంతుడు ఇచ్చినవి ఏమి కాదు, మనం సృష్టించుకున్నవి. ఇది నా మతం, ఇది నా కులం అని మనందరూ చూడండి. పాఠశాలకి ఎలా వస్తాం? యూనిఫామ్లో వస్తాయి. ఎందుకని? మన కులం కానీ మన మతం కానీ తెలియకూడదు, మన యొక్క గొప్పతనం ఎవరికి తెలియకూడదు. అందరూ సమానమే, మనం అందరం మానవులమే. అర్థమైందా? కొద్ది గొప్ప దాటి, నేను కొద్దిగా, నాకు ధనవంతుడిని నేను, నేను పేదవాడిని అని అటువంటి భావాలు ఏమీ లేకుండా అందరికీ సమభోగం సమభాగ్యం, సమభోగం సమ భాగ్యం అని చెప్తున్నారు చూడండి. సమం అంటే ఏంటి? సమానము. భోగము అంటే సుఖము, భాగ్యం అంటే ధనము. సమభోగము సమభాగ్యము అంటే సుఖము ధనము అందరికీ సమానంగా ఉండాలి. సమ సంస్కృతి నాటి అంటే సంస్కృతి, మన యొక్క ఆచార వ్యవహారాలు అన్నీ కూడా అందరూ కూడా సమానంగా పాటించాలి. కొత్త శాంతి కొత్త కాంతి భరతావని నిండా, అప్పుడే మన యొక్క కొత్త శాంతి కొత్త కాంతి భారతదేశం అంతా కూడా ప్రపంచ
ప్రసరిస్తుంది. అటువంటి ఆనందకరమైనటువంటి జెండాలను ఎగురవేయవయ్యా భారతీయుడా అని ఈ కవి చెప్తుంది అనమాట. కవి యొక్క ఉద్దేశ్యం అది. సరేనమ్మా, ఒకసారి మీకు నేను సారాంశం కూడా చదివి వినిపిస్తాను, మీకు చాలా క్లియర్గా ఇంకా అర్థమవుతుందమ్మా. ఇది చదివాక ఈ వీడియోలో మీరు ఒకసారి రెండు మూడు సార్లు వింటే మీకు టెస్ట్ బాగా రాస్తారు చూడండి. మన స్వాతంత్రానికి గుర్తు అయిన ఈ జెండాను ఎగురవేయండి. ఏమి ఆకాశం అంతటా ఇది రెపరెపలాడాలి. వినివీధులంటే ఆకాశ వీధులు అంటేటట్లుగా ఎగరవేయాలి. ఇది మన అందరి జెండా. ఎందరో వీరులు ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడి సాధించిన స్వాతంత్రానికి ఇది గుర్తు. దీన్ని చూసినప్పుడు మన దేశీయులకు కొత్త ఉద్వేగము, కొత్త ఉత్సాహము పుడుతుంది. అది దేశమంతటా వ్యాపిస్తుంది. మనకు ఒక ప్రౌడ్నెస్ వస్తుంది చూడండి. మనం జెండా వందనం చేసినప్పుడు మనం చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అదో మన యొక్క భారతీయుల మనస్సులో నాటికిపోయింది. బాగా డబ్బున్నందువల్ల కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు, పొగరెక్కిన వాళ్ళు, తెలివి లేని వాళ్ళు అధికారం పొందకూడదు. అధికారం అంటే ఏంటి? రాజు కింద ఉండకూడదు అంటే మనకి ప్రధానమంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ ఉండకూడదు అంట. చాలా పేదవాళ్ళు, దురదృష్టవంతులు, నియంత్రులు లేని కొత్త ప్రపంచం, కొత్త కాలం రావాలి. ఇది భారతదేశం అంతటా కనిపించాలి. ఈ విధంగా ఉండాలని చెప్తున్నారు భారతదేశం. ఇంకా కుల మతాలు అడ్డుగోడలు లేని, పేద ధనిక భేదాలు కనిపించని, శాంతిని సంపదను సమానంగా పంచే భోగ భాగ్యాలతో సర్వ సమానత్వం ఏర్పడే సమాన సంస్కృతి శోభిల్లే నవీన కాంతి భారతదేశం నిండా ప్రసరించే విధంగా మన స్వాతంత్రపు జెండాను ఎగురవేయాలి. చూసారా, సమభోగ భాగ్యాలతో చెప్పాను కదా, భోగము అంటే సుఖము, భాగ్యం అంటే సంపద. మన యొక్క సంస్కృతి కూడా మనందరం కూడా పాటించాలి మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలని చెప్తున్నారు. ఇంకా ఇవన్నీ కూడా భారతదేశం నిండా ఉండాలని మన స్వతంత్రపు జెండా ఎగురవేయాలి. ఆకాశం నిండా వ్యాపించేలా ఎగురవేయండి అంటే మనం ఎంత ఆనందంతో ఉండాలి అని, ఆనందాన్ని ఎప్పటికీ ఉంచుకోవాలి కూడా. ఇది కవి యొక్క ఉద్దేశ్యము. ఇప్పుడు ఈ వీడియోలో చూశారు కాబట్టి ఈవేళ క్లాస్ ఇది అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో మీకు నేనేం చేస్తానంటే మనకి CT3లో ఉన్నటువంటి గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమ్మా ఇది PDF కూడా పంపిస్తాను, ఒకసారి రివైజ్ చేసేయండి. సరేనమ్మా, బై నాన్న.